వనరుల సంరక్షణ కృషి చేస్తాం ఎఫ్ఆర్ఓ సుభాష్ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యాదమరి ఈ బంగారుపాలెం గుడిపాల తదితర మండలాల్లో ఏనుగులు మరియు మన ప్రాణాలు పంట పొలాలపై దాడులు చేస్తున్నాయి వాటిని టపాకాయల ద్వారా డప్పుల ద్వారా అడవిలోకి తరిమేయడం చేస్తున్నాం విద్యుత్ శాఖతో చర్చించి రాత్రివేళ విద్యుత్ని ఆపివేయడం ఏం చేస్తున్నాం ఈ విధంగా చేయడం వల్ల ఏనుగులు విద్యుత్ దాహానికి గురికాకుండా ఉంటాయని తెలిపారు అంతేకాకుండా సీఎం పచ్చదనంతో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించామన్నారు 35,000 మొక్కలను నాటాం ఏనుగుల దాడిలో నష్టపోయిన రైతులకు 4,80,000 రూపాయల నష్టపరిహారం అందించడం జరిగిందన్నారు ఎలిఫెంట్స్ ని లోపల డ్రైవ్ చేయడం ఈ వాటి మళ్ళా పొలాలకు వచ్చిన వెంటనే తర్వాత వాటి మళ్ళా అడవిలోకి మా సిబ్బంది తర్వాత ఈ బేస్ క్యాంప్ వాచర్స్ అందరూ కూడా తీవ్ర వాటిని ఎక్కడ కూడా రైతుల యొక్క పంటల పొలాలకు రాకుండా వాళ్ళని ఆ పంట పొలాలని డ్యామేజ్ కాకుండా ఏనుగుల బారి నుండి అడవి జంతువుల నుండి వాటిని రక్షిస్తూ పంట పొలాలను రక్షిస్తూ జంతువులు కూడా మేము ఎట్ ది సేమ్ టైం జంతువులు కూడా ఎలాంటి హాని జరగకుండా వాటిని కూడా మేము ఎప్పటికప్పుడు వాటిని వచ్చిన వాటిని లోపలికి మళ్ళా యథాస్థితిలోకి వాటి యొక్క ఆవాసాలలోకి పంపిస్తూ ఉన్నాం